Hello, hi friends. Hello, Naru. Iroj e video name Miku. Manam Kinemaster application use chesconi. Intros ani bi easy gaite chesukochu. Etuvanti custom lekunda easy ante easy ga chesukochu. Automatic ga manam name add chesthe intro anedaithe easy gaite chesukochu anamata. Intro kaadu inka migitha videos ani kuda chesukochu. So video lo meeku full clarity aithe isthanu and meeku ardhamayyalaithe cheptanu. And edaina doubts vaste ganaka kinda comment section aithe comment cheyandi. Prathi okkariki reply isthanu and mee friends and family members ki ee video anedaithe share cheyandi. And entavarku mana channel ni evaraithe subscribe chesukokunda chustunaro subscribe chesukoni పక్కనే ఉన్న బెల్ ఐకన్ యాక్టివేట్ చేసి ఆల్ అనేది అయితే ఉంటుందో ఆల్ అయితే చేసుకోండి. సో లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. సో ఇక్కడ మనకి కైన్మాస్టర్ అప్లికేషన్ అయితే ఓపెన్ చేసాం కదా. సో మీరు ముందు అయితే చెప్పడం జరిగింది. సో ఇంట్రోస్ అనేవి ఈజీగా అయితే చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ ఒకసారి చూడండి, గెట్ ప్రాజెక్ట్స్ అయితే వెళ్తున్నాను. గెట్ ప్రాజెక్ట్స్లోకి వెళ్ళాక మనం ఇప్పుడు కూడా దీంట్లోకి వెళ్ళినప్పుడు డేటా అనేది ఆన్ చేసి అయితే ఉంచుకోవాలి. సో ఉంచుకున్నాక ఇక్కడ మనకి నేను ఇప్పుడు ఇక్కడ చూడండి, ఆల్ చూడండి, ఇక్కడ టెక్స్ట్ రిట్రో మినిమల్ కావచ్చు, ఇక్కడ రిట్రో కావచ్చు, మినిమల్ కావచ్చు, మ్యూజిక్ వీడియో కావచ్చు, ఇంట్రో కావచ్చు, ఆన్ బీట్ కావచ్చు. సో ఇవన్నీ మనకి చాలా అంటే చాలా ఇవ్వడం అయితే జరిగింది. ఒకసారి నేను ఆల్లోకి అయితే వెళ్ళాను. ఆల్లోకి వెళ్ళాక ఇక్కడ మనకి చాలా ఇవ్వడం అయితే జరిగింది. ఇక్కడ మనకి నేను ఎగ్జాంపుల్గా మీకు అయితే చేసి చూపిస్తాను చూడండి. ఇక్కడ స్పార్క్ టైటిల్ అయితే కనిపిస్తుంది కదా, స్పార్క్ టైటిల్ అయితే ఒకసారి చూడండి. ఈ విధంగా అయితే చేసుకోవచ్చు. ఇక్కడ డౌన్లోడ్ అయితే చేయాలి. డౌన్లోడ్ చేస్తే మనకి ఓకే అయితే చేయాలి. ఓకే చేశాక ఇప్పుడు మనం ఇంటూ అయితే చేసి ఇప్పుడు మనం ఇక్కడ మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్నట్లుగా సి ఆల్ అయితే కనిపిస్తుంది కదా, సి ఆల్ అయితే చేయండి. చేసాక ఇక్కడ మనకి నేను ఫస్ట్ అయితే ఇప్పుడు స్పార్క్ టైటిల్ అయితే డౌన్లోడ్ చేసాం కాబట్టి ఈ విధంగా దీన్ని క్లిక్ అయితే చేసుకోండి. సో క్లిక్ చేసుకున్నాక ఇప్పుడు అంటే నేను ఆల్రెడీ డౌన్లోడ్ అయితే చేశాను. డౌన్లోడ్ అని చెప్పేసి ఇక్కడ మీకు ఎగ్జాంపుల్గా చూపిస్తాను చూడండి. మనకి గెట్ ప్రాజెక్ట్స్లోకి అయితే వెళ్ళాం. గెట్ ప్రాజెక్ట్స్లోకి వెళ్ళాక మీకు అది మాత్రమే ఎగ్జాంపుల్ అయితే చూపిస్తాను. అంటే ఇప్పుడు జస్ట్ ఇక్కడ పింక్ పాంగ్ టైటిల్ అయితే కనిపిస్తుంది కదా, డౌన్లోడ్ అయితే చేసాం. డౌన్లోడ్ చేసాక ఈ విధంగా డౌన్లోడ్ అయితే అయిపోతుంది. ఇప్పుడు మనకి దీంట్లో సంబంధించిన మొత్తం ఏవైతే ఈ టెక్స్ట్ కావచ్చు ఇవన్నీ ఏమైతే యాడ్ చేశారో ఇవన్నీ డౌన్లోడ్ చేసుకోమని అయితే అడుగుతుంది అనమాట. ఇక్కడ మనకి సిఆల్ అయితే కనిపిస్తుంది కదా, సిఆల్లోకి అయితే వెళ్ళి ఇక్కడ మనకి పింక్ పాంగ్ టైటిల్ అయితే కనిపిస్తుంది కదా, ఈ విధంగా డౌన్లోడ్ ఆల్ అని చెప్పేసి పైన కనిపిస్తుంది కదా, డౌన్లోడ్ ఆల్ చేసి ఈ విధంగా అయితే చేయాలన్నమాట. ఇక్కడ మనకి జస్ట్ ఎగ్జాంపుల్గా అంటే ఇక్కడ మనకి ఏం లేదు, జస్ట్ మనం ఈ బ్లాక్ అండ్ వైట్ అని చెప్పేసి టైటిల్ అయితే వచ్చింది కదా. ఈ విధంగా టైటిల్లోకి వెళ్ళి ఇక్కడ మనకి ఈ ఎడిట్ అయితే చేయాలి. జస్ట్ మనం ఛానల్ ఏమైతే ఇద్దాం ఈ విధంగా. ఓకే, ఇలా ఇచ్చాం. అండ్ ఇక్కడ నేను ఫస్ట్ క్యాపిటల్ అయితే ఇస్తున్నాను. ఈ విధంగా అయితే ఇచ్చాం. ఇచ్చాక మనకి ఒకసారి ప్లే చేసి చూపిస్తుంది చూడండి ఈ విధంగా. ఓకేనా, ఇప్పుడు మనకి ఎక్స్పోర్టింగ్ ఏముంది మీకు ఆల్రెడీ తెలిసిందే కదా. ఈ విధంగా ఎక్స్పోర్టింగ్ మీకు నచ్చిన రిజల్యూషన్ ఫ్రేమ్ రేట్ చూసుకొని సేవ్ అయితే చేసేయండి. అండ్ మీకు మీకు ముందే అయితే చూపించాను కదా అసలే స్పార్క్ టైటిల్ అయితే చూపించాను కదా. ఈ విధంగా ఇక్కడ ఒకసారి చూడండి, ఇది ఇంకా ఎక్స్టెండ్ అయితే ఉంటుంది అనమాట. స్పార్క్ టైటిల్ అని వెళ్ళాం. వెళ్ళాక ఇక్కడ మనకి ఈ టెక్స్ట్ అనేది అయితే ఎడిట్ అయితే చేయాలి. ఇప్పుడు కూడా మన ఛానల్ ఏమైతే ఇద్దాం, మొత్తం ఇవన్నీ క్యాపిటల్ అయితే వస్తాయి అన్నమాట. ఓకేనా, ఈ విధంగా అయితే ఇచ్చాం. అండ్ ఇక్కడ మనకి పేజెస్ ఒకసారి చూడండి. ఈ విధంగా మనకి ఈజీ అంటే ఈజీగా అయితే ఎడిట్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో వీడియోలో మీకు చాలా అంటే చాలా ఈజీ. అండ్ ఈ సెట్టింగ్ అనేది చాలామందికి అయితే తెలియదు అనమాట. అంటే మనకి గెట్ ప్రాజెక్ట్స్లోకి వెళ్ళి ఈ విధంగా చేసుకోవాలని చెప్పేసి చాలామందికి అయితే తెలియదు. ఈ విధంగా మనం వీడియో అనేది ఎక్స్పోర్టింగ్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో ఈ విధంగా ఎక్సలెంట్ అండ్ ఎక్సలెంట్గా మీకు నచ్చిన ప్రాజెక్ట్స్ అనేవి మీకు నచ్చిన వీడియోస్ అనేవి చేసుకోవచ్చు అనమాట. చాలా అంటే చాలా ఈజీ. ఇక్కడ మనకి గెట్ ప్రాజెక్ట్స్లోకి వెళ్ళి మనకి చాలా అంటే చాలా ఇవన్నీ వస్తాయి అనమాట. సో ఏదైనా డౌట్ వస్తే కనుక కింద కామెంట్ సెక్షన్ అయితే కామెంట్ చేయండి. సో వీడియో అందరికీ అర్థమైంది అనుకున్నాను. వీడియో నచ్చితే ఒక లైక్ వేసుకోండి గైస్. ఇంతవరకు మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకుంటూ చూస్తున్నారో సబ్స్క్రైబ్ అయితే చేయండి. అండ్ ఏదైనా డౌట్స్ వస్తే కనుక కింద కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. సో నెక్స్ట్లో కలుద్దాం అందరికీ. సెలవు, జై హింద్.